హాయ్ అండి, అందరూ ఎలా అన్నారు? ఇవాళ అయితే ఒక జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చామండి. అదే ఏఐ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇందులో రిక్రూట్మెంట్ ఏంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు అండి. ట్రాఫిక్ కంట్రోల్లో పోస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్. ఇందులో మొత్తం 496 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అన్రిజర్వ్డ్ పర్సన్స్కి 199, ఈడబ్ల్యూఎస్కి 49, ఓబీసీకి 140, ఎస్సీకి 75, ఎస్టీకి 33, పీడబ్ల్యూడి బీడీ క్యాండిడేట్స్కి 5. ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసరికి అయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండి. పోస్ట్ నేమ్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయ్యి ఉండి 4 ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ అయినా 3 ఇయర్స్ డిగ్రీ అయినా పర్లేదు, ఏదో ఒక డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఏదో ఒక సెమిస్టర్లో అయినా అట్లీస్ట్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ రాసి అయితే ఉండాలండి. అలాంటి వాళ్ళందరూ ఎలిజిబుల్లే. అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి చదవడం, రాయడం, మాట్లాడడం బాగా రావాలి. అంటే అట్లీస్ట్ 12th స్టాండర్డ్ రేంజ్లో రావాలి. కరస్పాండెన్స్లో అవి ప్రైవేట్గా అవి చేస్తుంటారు కదండి, కొంతమంది డిగ్రీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 ఇయర్స్ అండి. 30th నవంబర్ 2023కి 27 ఇయర్స్ ఎవరైతే మించకుండా ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇందులో రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి ఏజ్కి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్. ఇంకెవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఇలా అలా ఉంటే వాళ్ళకు కూడా 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్, ఇది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికండి, నవంబర్ 1, 2023 నుంచి స్టార్ట్ అవుద్ది. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఇది వచ్చేసి నవంబర్ 30, 2023తో క్లోజ్ అయిపోద్ది. ఎగ్జామ్స్ అవి ఇంకా ఎప్పుడు ఉంటాయి ఏంటి అవి ఏం చెప్పలేదండి. ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు, అందులో మనం చూసుకోవచ్చు. ఇంకా రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది అనేసరికి పే స్కేల్ వచ్చి జూనియర్ ఎగ్జిక్యూటివ్ 40,000 to 1,40,000 ఈ మధ్యలో అనేది ఇవ్వడం జరుగుతుందండి. చాలా మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి, ఆన్లైన్ ఎగ్జామ్. ఇందులో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. తర్వాత వాయిస్ టెస్ట్ ఉంటుంది, తర్వాత సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఇంకా తర్వాత పోస్టింగ్ అనేది ఇస్తారండి. ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే పైలట్స్కి డైరెక్షన్స్ చెప్పడం అండి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే. సో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.